జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఉదయం కోహెడా ఎంపీపీ కొప్పుల కీర్తి సురేష్, సర్పంచ్ ఫోరం అధ్యక్షురాలు నవ్య దేవేందర్రావు, హుస్నాబాద్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జెడ్పీటీసీ నాగరాజు, శ్యామల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బస్వాపూర్ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య, కూరెళ్ల సర్పంచ్ గాజుల రమేష్, ఆరేపల్లి సర్పంచ్ లావుడ్య సరోజన దేవేందర్, సర్పంచ్ తిరుపతి రెడ్డి, సర్పంచ్ మేకల చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ ఖమ్మం స్వరూప వెంకటేశం, కోనేశంకర్, ఎంపీడీఓ మెరుగు శ్రీధర్, ఇతర గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా గాంధీ జయంతి నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, అదేవిధంగా వార్డు సభ్యులు, వార్డు తర్వాత కోప్షన్ మెంబర్స్, గ్రామ ప్రజలు, వివిధ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, గ్రామ యువకులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, ఐకేపీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మనము గాంధీజీ ఏదైతే భారతదేశం స్వాతంత్రం తేవడంలో ఏ విధంగా కలలు కనుక్కుంటూ అది సార్థకత చేసిండో, అదేవిధంగా గ్రామ స్వరాజ్యం కోసం కూడా చేసినటువంటి కృషి కూడా ఎనలేనిది. ఆ గాంధీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క మార్గాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలు నడుచుకుంటూ దేశాభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధి కూడా చేసుకోవాల్సిందిగా మనందరిపై ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. బస్వాపూర్ గ్రామంలో ఈరోజు 152వ గాంధీ జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఇక్కడున్న గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం.